ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలవుతుంది అని అంటూ ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈయన కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతూ ఉన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని యలమంచిలి రవిశంకర్ ఈ సినిమా నిర్మిస్తూ ఉన్నారు. గురువారం రోజున ఈ సినిమా నుంచి గ్లిమ్స్ను సినిమా యూనిట్ విడుదల చేసింది. పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఈ గ్లిమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తమిళ చిత్రం తేరీకి ఈ సినిమా రీమేక్ అని అంటూ ఉన్నారు. కానీ గ్లిమ్స్ చూస్తూ ఉంటే అసలు ఆ వాసనలు ఏవీ కనబడటమే లేదు. రీమేక్ సినిమాలు తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అనే పేరు డైరెక్టర్ హరీష్ శంకర్కే ఉంది. మరోసారి ఆయన ఉస్తాద్ భగత్ సింగ్లో తన విలక్షణతను మరోసారి చాటుకున్నారు. అభిమాన హీరోని సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించిన తీరుకి గ్లిమ్స్ ఒక టచ్ మాత్రమే. సినిమా నెక్స్ట్ రేంజ్లో ఉండబోతోంది అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పక్కా మాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తూ ఉన్నారు. గ్లిమ్స్ను గమనిస్తే ప్రతి యుగంలో అధర్మం పెరిగినప్పుడు దేవుడు అవతరిస్తాడు అని చెప్పే భగవద్గీతలోని శ్లోకంతో గ్లిమ్స్ స్టార్ట్ అయింది. పవన్ తనదైన మాస్ లుక్తో కనిపించారు. మహంకాళి పోలీస్ స్టేషన్, పత్తర్గంజ్, ఓల్డ్ సిటీలోని ఎస్ఐగా ఈసారి పవన్ హీరోయిజం చూపించబోతూ ఉన్నారు అని క్లియర్గా తెలుస్తోంది. ఇక గ్లిమ్స్ చివరిలో ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలవుతుంది సాలే అంటూ చెప్పిన డైలాగ్ అయితే పీక్స్లో ఉంది. ఇటు ఫ్యాన్స్కే కాదు ప్రేక్షకులకు కూడా మరోసారి కమర్షియల్ ఎలిమెంట్స్తో ఉస్తాద్ భగత్ సింగ్ ట్రీట్ పక్కా అని క్లియర్ కట్గా తెలుస్తోంది.